గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని భారత్ నగర్ లో ఒక వ్యక్తికి కోవిడ్ సోకిందని, కాబట్టి భారత్ నగర్ ఏరియా మొత్తం కూడా కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించామన్నారు. ప్రజలు ఎవరు కూడా ఆ జోన్ లోకి వెళ్లకూడదని, ముఖ్యంగా భరత్ నగర్ కాలనీలో మొత్తం కంటైన్మెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడికి ఎవరికి రాకపోకలు లేవని, గజ్వేల్ లో పూర్తి స్థాయిలో మున్సిపల్ అధికారులు, డాక్టర్లు, వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. స్వీయ నియంత్రణే ముఖ్యమని అందరూ తెలుసుకోవాలని ఆయన కోరారు. వారి కుటుంబ సభ్యులకు అనుమానాస్పదంగా ఉంటే వైద్యులు వెళ్ళి వారిని పరీక్షలు చేసి ఆ పరీక్షల రిపోర్టు కూడా వచ్చిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఒక అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో భాగంగానే వెంటనే వైద్య బృందము మరి మున్సిపాలిటీ పోలీస్ శాఖ వారందరూ కూడా అప్రమత్తమై ఆ వ్యక్తిని గాంధీకి తరలించడం జరిగింది. కాబట్టి ఆ ఏరియాను కూడా మేము క్వారంటైన్ జోన్గా మేము నిర్ణయించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలకు కూడా అప్రమత్తం చేసి ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా అందరికీ కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. కాబట్టి వారు తీసుకునే జాగ్రత్తలు అన్నీ పాటిస్తూ ఎలాంటి భయాందోళనకు గురి కావద్దనేది ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జరిగింది.